హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం తీసుకునే ఫుడ్ ఐటమ్స్ లో పాలు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఇది కొత్తగా నేనేమీ చెప్పడం లేదు, మీ అందరికీ బాగా తెలుసు. అయితే ఫ్రెండ్స్, మనం మార్నింగ్ నిద్ర లేవగానే కాఫీ లేదా టీ తాగాల్సిందే, అలాగే నైట్ డిన్నర్ లో కూడా పాలతో తయారు చేసిన పెరుగు కంపల్సరీ ఉండాల్సిందే. అయితే ఇలా మన లైఫ్ లో ఈ మిల్క్ అనేవి వన్ ఆఫ్ ద పార్ట్ అని చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదు. మరి ఇంతలా మన లైఫ్ లో కీ రోల్ పోషిస్తున్న పాల గురించి మనకు చాలా విషయాలు అస్సలు తెలియదు. అందుకే నేను ఈ రోజు మనందరికీ తెలిసిన పాల గురించి, మీలో చాలా మందికి తెలియని ఎన్నో విషయాల గురించి చెప్పాలని మీ ముందుకు వచ్చేసాం. దానికంటే ముందు మీకు మా రిక్వెస్ట్ ఏంటంటే, వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది. పాల గురించి మాకు తెలియంది ఏముంది చెప్పండి, మీరు ఇప్పుడు కొత్తగా ఏం చెప్తారు అంటారా? నిజంగానే కొత్తగా చాలా విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. మీరు పాలను పదే పదే మరిగిస్తున్నారా? ఇలా మరిగించిన పాలల్లో అసలు పోషకాలు ఉంటాయా? పాలను తాగేటప్పుడు పాటించవలసిన నియమాలేంటి? పాలు ఏ టైంలో తాగాలంటే, ఇవన్నీ మీకు నేను ఈ వీడియోలో క్లారిటీ ఇచ్చేస్తా. ముందుగా మనం పాలను ఎక్కువసేపు మరిగిస్తే ఏమవుతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం. అసలు పాలు ఏ సమయంలో తాగాలి, ఎలా తాగితే కలిగే హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అనేవి ఇప్పుడు చూద్దాం. డైలీ మార్నింగ్ టైంలో పాలు తాగితే స్ట్రాంగ్ గా ఉంటామని, బాడీకి మంచి న్యూట్రియంట్స్ అందుతాయని అంటారు కొందరు. అయితే నైట్ టైం తాగితే మంచి నిద్ర పడుతుంది అంటారు మరికొందరు. ఫ్రెండ్స్, ఎవరైనా చెప్పినా పాలు ఏ టైంలో తాగాలో చాలా మందికి కన్ఫ్యూజనే. కానీ ఇప్పుడు నేను చెప్పే కొన్ని విషయాల ద్వారా మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, మీకు ఇమ్యూనిటీ పెరగాలంటే పాలను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు తాగాలి. అప్పుడే పాలల్లో ఉండే న్యూట్రియంట్స్ మీ బాడీకి అందుతాయి. పాలల్లో గుడ్ ఫ్యాట్స్, ప్రోటీన్, విటమిన్ డి, మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం వంటివి ఉంటాయి. అయితే పాలు తాగడం వల్ల మీ బోన్స్ చాలా స్ట్రాంగ్గా అవుతాయి, అలాగే బీపీ నార్మల్గా ఉంటుంది. పాలలో గుడ్ ఫ్యాట్స్ ఉండడం వల్ల వెయిట్ లాస్కు బాగా యూజ్ అవుతాయి. అలా అని ఎక్కువ తాగితే మీరు మరింత వెయిట్ పెరిగే అవకాశం ఉంది. అందుకే తగిన క్వాంటిటీలో మాత్రమే పాలను తీసుకోండి. అలాగే ఫ్రెండ్స్, పాలను మార్నింగ్ నైట్ కూడా తాగొచ్చు. నైట్ మీరు పడుకునే ముందు పాలు తాగితే వాటిలో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ రిలీజ్ అయి మీకు చక్కటి నిద్ర పడుతుంది. ఇక అలాగే మీ నర్వస్ సిస్టమ్ రిలాక్స్ అవుతుంది. కానీ ఆయుర్వేదం ప్రకారం మాత్రం పాలు ఈవినింగ్ టైం తాగాలి అంటారు. ఎందుకంటే ఫ్రెండ్స్, ఆవు పాలు డైజెస్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి డే అంతా అలసిపోయి ఈవినింగ్ టైం మీ బాడీ అనేది రిలాక్స్ అవుతుంది. అప్పుడు పాలు తాగితే ఒంట్లో ఎనర్జీ వస్తుందని ఆ టైంలో తాగమంటారు మన ఆయుర్వేద నిపుణులు. అదే మార్నింగ్ టైం తాగితే బాడీ హెవీగా అనిపిస్తుందట. ఫ్రెండ్స్, నార్మల్గా మనం ఆరోగ్య విషయాలు మాట్లాడుకునేటప్పుడు ఎక్కువగా పాలు తాగితే ఆరోగ్యానికి మంచిదని చెప్పడం వింటూ ఉంటాం. అదేవిధంగా చాలా మంది కంపల్సరీగా తమ డైట్లో పాలను చేర్చుకుంటారు. ఒక్కొక్కరికి పాలు ఇష్టం లేకపోయినా బలవంతంగా అయినా ఆరోగ్యానికి మంచిది అని తాగుతారు. అయితే ఫ్రెండ్స్, పాలు ఎలా తాగినా మన హెల్త్కి మాత్రం చాలా మంచిది. మరి పాలు తాగితే ఎటువంటి బెనిఫిట్స్ కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు రెగ్యులర్గా పాలు తాగితే వెయిట్ లాస్ అవుతారు. పాలలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ప్రోటీన్ మీ బరువు తగ్గడానికి, అదేవిధంగా మీ ఓవర్ వెయిట్ను కంట్రోల్లో ఉంచడానికి బాగా హెల్ప్ చేస్తాయి. అయితే ఫ్రెండ్స్, పాలలో ఉండే పోషకాలు కడుపు నిండుగా ఉంచుతాయి. దీని వలన మీకు ఎక్కువగా ఆకలి అనిపించదు. బరువు తగ్గాలనుకునేవారు టోన్ లేదా స్కిమ్డ్ పాలు తాగితే మంచి బెనిఫిట్స్ ఉంటాయి. అయితే మీరు పాలు తీసుకోవడంతో పాటు క్రమం తప్పకుండా ఎక్సర్సైజెస్ చేయటం కూడా చాలా అవసరం. ఫ్రెండ్స్, పాలల్లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది బ్లడ్ ప్రెషర్ను సరిగ్గా ఉంచుతుంది. పాలు తాగడం వల్ల మీ హార్ట్ హెల్దీగా ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, నైట్ టైం గోరువెచ్చని పాలు తీసుకోవడం వల్ల దాని ఎఫెక్ట్తో మార్నింగ్ టైంలో మీ స్టమక్ను చక్కగా నీట్గా క్లీన్ చేసేస్తుంది. మీకు మలబద్ధకం లేదా కడుపు సమస్యలు ఉన్నట్లయితే ఎవ్రీడే నిద్రపోయే ముందు గోరువెచ్చటి పాలు తీసుకోండి. అలాగే ఫ్రెండ్స్, పడుకునే ముందు మిల్క్ తాగితే మీ బాడీ మజిల్స్కు రెస్ట్ లభిస్తుంది. నైట్ పడుకునే ముందు పాలు తాగడం వల్ల మంచి నిద్ర కూడా వస్తుంది. రాత్రిపూట నిద్రలేమి, విశ్రాంతి, నిద్ర లేకపోవడం లేదా నిద్ర విరామాలు వంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రతి రాత్రి మీరు నిద్రపోయే ముందు నార్మల్ టెంపరేచర్ లేదా గోరువెచ్చని పాలు తీసుకుంటే మీ హెల్త్కి చాలా మంచిది. ఇకపోతే ఫ్రెండ్స్, మీరు డైలీ మిల్క్ తాగితే డయాబెటీస్ ప్రమాదాన్ని కంట్రోల్ చేయొచ్చు. ఇది కాల్షియం, మెగ్నీషియం, పెప్టైడ్లను కలిగి ఉంటుంది. కాబట్టి ఇవి మీ శరీరంలో గ్లూకోజ్ టాలరెన్స్, ఇన్సులిన్ సున్నితత్వాన్ని ఈక్వల్ చేస్తాయి. అందుకే మీరు రోజు పాలు తాగండి, డయాబెటీస్ నుంచి మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి. ఇప్పటిదాకా పాలు ఏ టైంలో తాగాలి, ఇలా తాగితే కలిగే హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అనే విషయాల గురించి తెలుసుకున్నారు.
కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పాలను తాగేటప్పుడు పాటించాల్సిన కొన్ని నియమాల గురించి తెలుసుకుందాం. అంటే ఫ్రెండ్స్, ఏ పదార్థాలతో పాలను కలిపి తీసుకోకూడదో ఇప్పుడు చూసి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వంకాయ కూర, ఉల్లిపాయలు వంటివి తిన్నప్పుడు పాలను వెంటనే తాగకండి, కొంత టైం తీసుకుని తాగండి. వెంటనే మిల్క్ తాగడం వల్ల మీకు స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే నాన్ వెజ్ లవర్స్ కూడా వెంటనే పాలను తాగడం వలన స్కిన్ పై ప్యాచెస్ ఏర్పడతాయి. అలాగే ఫ్రెండ్స్, ఉప్పగా ఉన్న పదార్థాలను పాలతో అస్సలు తీసుకోకూడదు. మీరు నైట్ నిద్రించే ముందు పాలు తాగితే మీ శరీరానికి చాలా మంచిది ఫ్రెండ్స్. ఇలా చేస్తే మీకు మంచి నిద్ర వస్తుంది. కానీ పాలను నైట్ డిన్నర్ తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి తాగాలి. అయితే మీరు పాలు తాగాలి అనుకుంటే మీ జీర్ణాశయం కొంత ఖాళీగా ఉండేలా ఫుడ్ని తక్కువగా తినాలి, ఆ నెక్స్ట్ పాలు తాగాలి. ఇలా చేయటం వలన మీకు ఎటువంటి డైజెషన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఇప్పుడు మనం పాలను పదే పదే మరిగిస్తే ఏమవుతుంది, దాని ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాం. ఫ్రెండ్స్, పాలను మన లేడీస్ బాగా మరగబెట్టేస్తారు, ఆ తర్వాతే కాఫీ లేదా టీ చేస్తారు. అయితే కొందరు పాలను పదే పదే మరిగిస్తూ ఉంటారు. అయితే ఇలా చేయడం అస్సలు ఏమాత్రం మంచిది కాదని మనల్ని అలర్ట్ చేస్తున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్. ఎందుకు పాలను ఎక్కువసేపు మరిగిస్తే వచ్చే సమస్యలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పాలను మనలో చాలా మంది పదే పదే మరిగించేస్తూ ఉంటారు. కారణం ఏంటంటే ఫ్రెండ్స్, పాలు బాగా మరిగిస్తే టేస్టీగా ఉంటాయని బాగా మరిగిస్తారు. అలాగే పెరుగు కూడా మంచి రుచినిస్తుందని అనుకుంటారు. అయితే ఫ్రెండ్స్, బాగా మరిగించిన పాలు తోడు పెట్టడం వలన వెన్న కూడా బాగా వస్తుంది. ఎందుకంటే ఫ్రెండ్స్, పాలలో మనకు అవసరమయ్యే పోషకాలు కాల్షియం, ప్రోటీన్లు, వైటమిన్స్, ఇతర పోషకాలు అధికంగా ఉంటాయి. అయితే ఫ్రెండ్స్, పాలను మరీ ఓవర్గా మరిగించే విషయంలో మీరు కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. కానీ పాలను అలా ఎక్కువసేపు మరిగించకూడదు ఫ్రెండ్స్. పాలను ఎక్కువసేపు మరిగించడం వలన అందులో ఉన్న పోషకాలు నశిస్తాయి. కొంతమంది పాలు ఒక పొంగు రాగానే స్టవ్ ఆఫ్ చేస్తారు, ఇది చాలా మంచి పద్ధతే. కానీ మరికొంతమంది పాలను పొంగుల మీద పొంగులు వచ్చే వరకు బాగా హీట్ చేస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది మళ్ళీ మళ్ళీ మరిగిస్తూ ఉంటారు. కానీ ఫ్రెండ్స్, ఇది చాలా రాంగ్ వే. ఇలా బాగా మరిగించిన పాలలో పోషకాలు అనేవి జీరో. కాబట్టి అప్పుడు ఆ పాలను మీరు తాగడం వలన ఎటువంటి బెనిఫిట్స్ అనేది మీకు ఉండదు. పాలను కేవలం ఒకసారి మాత్రమే మరిగించాలి, తర్వాత అవసరమైతే కొద్దిగా హీట్ చేస్తే సరిపోతుంది. కానీ మీరు పాలను పదే పదే మరిగించడం వల్ల వీటిలో ఉండే కాల్షియం, వైటమిన్ ఏ, డి, బి1, బి2, బి12, వైటమిన్ కే అనేవి నశించడం వల్ల ఆ పాలను మీరు తాగితే మీ బాడీకి ఎటువంటి హెల్త్ బెనిఫిట్స్ కలగవు. అందుకే ఫ్రెండ్స్, పాలను చాలా తక్కువగా మరిగించుకోండి. ఫ్రెండ్స్, ఇక లాస్ట్లీ అండ్ ఫైనల్గా మీకు నేను చెప్పేది ఒక్కటే, బాగా మరిగించిన పాలల్లో న్యూట్రిషనల్ వాల్యూస్ అనేవి అస్సలు ఉండవు. ఇది నేను చెప్తున్నది కాదు ఫ్రెండ్స్, మన హెల్త్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మరి అలాంటి పోషకాలు లేని పాలను తాగడం వల్ల పెద్దగా యూజ్ అంటూ ఏమీ ఉండదు. కాబట్టి ఫ్రెండ్స్, మీరు పాలను హీట్ చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కువసేపు మరిగించకూడదు. చల్లారాయి కదా అని మళ్ళీ మళ్ళీ మరిగిస్తే ఎటువంటి న్యూట్రిషనల్ వాల్యూస్ లేని పాలను మీరు తీసుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి పాలను ఎక్కువసేపు మరిగించకుండా ఒకటి రెండు పొంగులు రాగానే స్టవ్ ఆఫ్ చేసేయండి. అప్పుడు పాలలోని ప్రోటీన్స్ అలా ఉంటాయి. ఇప్పుడు ఈ పాలను మనం తాగడం వల్ల చాలా స్ట్రాంగ్గా హెల్తీగా ఉంటాం. సో చూసారు కదా ఫ్రెండ్స్, పాలని ఎక్కువసేపు రిపీటెడ్గా బాయిల్ చేయటం వల్ల మనకు వచ్చేటటువంటి దుష్ప్రభావాలు, పాలను ఏ టైంలో తీసుకోవాలి, ఏ ఆహార పదార్థాలతో కలిపి తీసుకోకూడదు, ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం కదా. ఇకపై పాలను మనం తీసుకునేటప్పుడు జాగ్రత్తలు వహించి చక్కగా మంచి డైట్గా తీసుకుందాం, మంచి ఆరోగ్యాన్ని పొందుకుందాం. వీడియో నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.